తాజా వార్తల నవీకరణల కోసం మా ఛానెల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ చిహ్నాన్ని నొక్కండి. తెలుగు సినిమా పరిశ్రమలో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న ఎన్టీఆర్ బయోపిక్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నది. ఈ సినిమాలో నటిస్తున్న సినీ తారల పేర్లు బయటికి రావడం ఆసక్తికరంగా మారుతున్నది. విద్యా బాలం ఇప్పటికే ఈ ప్రాజెక్టులో చేరగా అందాల తార రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఈ సినిమాలో చేరింది. అయితే రకుల్ ప్రీత్ సింగ్ పోషించే పాత్ర మాత్రం సెన్సేషన్గా మారింది. అసలు రకుల్కు ఆ పాత్ర ఎలా దక్కిందంటే, ఎన్టీఆర్ బయోపిక్ లో నటించడానికి సినీ నటులు విశేషమైన ఆసక్తిని చూపుతున్నారు. అదే కొవలో రకుల్ ప్రీత్ తన ఇంట్రెస్ట్ ను చూపింది. తనకు ఇష్టమైన ప్రాజెక్ట్ లో నటించేందుకు నందమూరి బాలకృష్ణను స్వయంగా రకుల్ సంప్రదించిందిట. తనకు ఆ పాత్రలో నటించాలని ఉంది. ఒక సీన్ అయినా ఫర్వాలేదు అని తనే అడగడంతో బాలకృష్ణ ఒకే చెప్పారట. ఇక ఎన్టీఆర్ బయోపిక్ లో రకుల్ బ్రహ్మాండమైన ఛాన్స్ ను కొట్టేసిందిట. ఈ చిత్రంలో అందాల తార స్వర్గీయ శ్రీదేవి పాత్రలో ఆమె కనిపించనున్నారట. యంగ్ ఎన్టీఆర్ తో కలిసి వేటగాడు చిత్రంలో ఆకుచాటు పిందే తడిసే చిత్రంలో స్టెప్లు వేయనున్నారట. శ్రీదేవి పాత్రలో కనిపించే అవకాశం దక్కడంపై రకుల్ చాలా ఆనందంగా ఉన్నట్టు సమాచారం. ఎన్టీఆర్ బయోపిక్ సినీ వర్గాల నుంచే విశేష ఆదరణ పెరగడాన్ని చూస్తే స్వర్గీయ నందమూరి తారక రామారావుకు ఉన్న ఆదరణ, అభిమానం ఎంత ఉందో స్పష్టమవుతున్నది. బయోపిక్ లో నటించడానికి ముందుకొస్తున్న తీరు ఎన్టీఆర్ పై ఉన్న క్రేజ్ కు నిదర్శనంగా మారింది. ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు, తమిళ, బాలీవుడ్ చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఇటీవల కాలంలో బరువైన పాత్రలతో అలరిస్తున్నారు. తనపై పడిన గ్లామతార అనే ముద్రను తొలగించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. తమిళంలో సూర్య నటించే ఎన్జీకే హిందీలో అజయ్ దేవగన్ తో కార్తీతో మరో చిత్రంలో నటిస్తున్నది.